వాడు ఇక్కడ ఉంది ఎగ్జాంపుల్ ఇది ఇక్కడ ఉండింది. నీ పని బాగుంది మచ్చం. అసలు ఈ హాలిడేస్ ని ఫుల్ ఫ్లడ్జ్డ్ గా ఎంజాయ్ చేస్తున్నది ఎవరు అంటే పండు అబ్బు. మీకు బాగా కనిపిస్తుందా? అసలు వీళ్ళ గొడవలు అవి మాత్రం ఏం తగ్గలేదు. అయితే ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లో షూ స్టాండ్ లేదు అని చెప్పేసి అదొకటి ఆర్డర్ చేశాను. సో అది వచ్చి ఉంటే దాన్ని నేనే ఫిక్స్ చేస్తున్నాను అన్నమాట. మా హస్బెండ్ ఏంటంటే ఊరెళ్ళారు, ఎందుకంటే అది స్టిచెస్ ఉన్నాయి కదా అవి చెక్ చేయించుకోవడానికని రమ్మని చెప్పారు. నేను ఇలాంటివి యుఎస్ఏలో కెనడాలో కూడా ఎప్పుడు ఫిక్స్ చేయలేదు. మా హస్బెండ్ ఉంటే తనే ఇలాంటివి ఏమైనా ఫిక్స్ చేసే ఉంటే చూసుకుంటారు. బట్ ఇక్కడ మన్నయ్య కూడా లేడు, తను కార్యక్రమం ఉంటే వేరే ఊరికి వెళ్ళాడనమాట. అందుకని నేనే ట్రై చేస్తున్నాను. సో ఫైనల్లీ సక్సెస్ఫుల్గా అయితే వచ్చేసింది. షూ స్టాండ్ ఆర్గనైజ్ చేసి పెట్టాను. ఇప్పుడు చాలా నీట్గా కనిపిస్తోంది. లేకపోతే చెప్పులు ఎక్కడ పడితే అక్కడ పడేవి. పూలు చూసారా? ఎదురింటి ఆంటీ ఇచ్చారు. నేను కెనడాలో ఎంత పూలు మిస్ అయిపోతున్నానో ఇక్కడ అన్ని పూలు నాకు రోజు ఎవరో ఒకరు ఇస్తారు. ఎవరు ఎక్కిపోయినా కానీ మా ఇంట్లో చెట్టుకే ఎన్ని పూలు వస్తున్నాయో. నాకు వీలైనప్పుడల్లా నేను ఫ్లవర్స్ని పెట్టుకొని నేను సంతృప్తిగా ఆస్వాదిస్తున్నాను అని చెప్పాలి. అంటే నాకు ఇష్టం, ఫ్లవర్స్ పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం, కానీ ఇక్కడ దొరకవు మాకు. మా హస్బెండ్ అయితే స్టిచెస్ అవి చూపించుకొని అంత బాగుంది, నార్మల్గా ఉంది అని చెప్పారు. ఇంకా అవి తీయలేదు, కుట్లు అయితే తీయలేదు, కానీ అంత నార్మల్గానే ఉంది అని చెప్పారు. సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చేసారన్నమాట. అయితే ఆ రోజు మా అన్నయ్య బర్త్డే ఉనింది, తను కూడా ఈవినింగ్ వస్తాడు. సో ఈవినింగ్ వచ్చేలోపు నేను అనుకున్నాను వాడిని ఏదైనా డెకార్ అలా చేసి చాలా ఇయర్స్ తర్వాత సెలబ్రేట్ చేస్తున్నాం, మేమున్నప్పుడు బర్త్డే వచ్చింది కాబట్టి ఏదైనా చిన్నగా సెలబ్రేట్ చేద్దాము అనుకున్నాము. సో కేక్ తెచ్చి కొంచెం డెకరేషన్ చేసి చేద్దాం అనుకున్నాము. అందుకే ఫస్ట్ డెకార్ షాప్కి అలా వెళ్తూ ఉంటే మాకు కనపడింది, ఇది అన్ఫార్చునేట్లీ కనపడింది. అనుకొని వెళ్ళింది కాదు, జస్ట్ డ్రెస్ ఒకటే తీసుకొద్దాం అనేది ప్లాన్ ఉన్నింది ఫస్ట్. అలా బర్త్డే డ్రెస్ కొనడానికి వెళ్తూ ఉంటే ఈ గిఫ్ట్ షాప్ అండ్ ఇక్కడే బర్త్డే ఐటమ్స్ అన్నీ కూడా దొరుకుతాయి అని చెప్పేసి బయట రాశారనమాట. ఓకే ఇంక మనకి ఇదేదో బాగుంది కదా అని చెప్పేసి అందులో దూరిపోయాము. అన్నీ బర్త్డేకి రిలేటెడ్ సామాన్లన్నీ కూడా ఇందులో దొరుకుతున్నాయి. సో నేను కలర్ని చూసుకుంటున్నాను, ఏ కలర్ థీమ్తో చేద్దాము ఏమి అని చెప్పేసి. అబ్బు కూడా వాళ్ళ మామయ్యకి ఏవో స్ప్రేస్, అవి బర్త్డేస్లో ఈవెంట్స్లో అలాగే స్ప్రే చేస్తూ ఉంటారు చూడండి ఫోమ్ని, అలాంటివి చూస్తున్నాడు, అలాంటివి తీసుకొని స్ప్రే చేయాలి అని. ఈ షాప్లో ముందే ఆర్డర్ ఇచ్చారు అంటే వాళ్ళే వచ్చి డెకరేట్ కూడా చేస్తారంట, ఇది నాకు తెలియకపోయింది. లేకపోతే అది కూడా ట్రై చేసేదాన్ని. ఇది అన్ప్లాన్డ్లేండి, జస్ట్ బర్త్డే కేక్తో సెలబ్రేట్ చేద్దాం అనేదే ఫస్ట్ ప్లాన్ ఉన్నాయండే. తర్వాత స్లోగా డెకార్ షాప్ కనిపించేసరికి వెళ్దాం అనిపించి వచ్చాము. ఆ తర్వాత తాడిపత్రిలోనే ట్విల్స్ అని ఒక షాప్ ఉంటుందన్నమాట, అందులోకి వచ్చాము. ఇక్కడ ఒక కుర్తా తీసుకున్నాను, కుర్తా అండ్ ప్యాంట్ తీసుకున్నాము. ఇంటికి వెళ్ళగానే డెకార్ చేయడం స్టార్ట్ చేసాము. చాలా సింపుల్గానే జస్ట్ ఈ ఫ్యాన్స్ ఉంటాయి కదా పేపర్ ఫ్యాన్స్, అవి తెచ్చాను. ఇవే చాలా పెద్దగా ఉన్నాయన్నమాట. వాల్కి మొత్తం ఏ సైడ్ పెట్టాలి ఏమి అనేది ఫిగర్ అవుట్ చేసుకున్న తర్వాత ఏమంటారు డెకార్ చేయడం స్టార్ట్ చేశాను. నేను చేస్తుంటే పండు అబ్బు కూడా వచ్చారనమాట, మేము కూడా హెల్ప్ చేస్తాము అని చెప్పేసి. వాళ్ళు హ్యాపీ బర్త్డే బ్యానర్ ఉంటుంది కదా అది సెట్ చేస్తున్నారు. ఆబ్వియస్లీ ఆ బ్యానర్స్ అవన్నీ పైన స్టిక్ చేయాలంటే నాకు అందదు కాబట్టి మా ఆయన హెల్ప్ తీసుకున్నాను. మొత్తానికి మేము నలుగురం కలిసి ఫ్యామిలీ డెకరేషన్ అయితే పూర్తి చేసాము. ఈ వెనకల చైర్స్ ఉంటాయి కదా సోఫాలు, దాని వెనకల చేద్దామని డిసైడ్ అయ్యామన్నమాట. దాని వెనకలనే కొంచెం ఎక్కువ వాల్ స్పేస్ ఉంటుంది అందుకని. ఈలోపు నా ఫ్రెండ్ దివ్య అని తాడిపత్రిలో ఉంటుందన్నమాట, తను యూట్యూబ్ త్రూనే పరిచయం అయ్యింది. తను తన ఫ్రెండ్ కీర్తన ఇద్దరు మన సబ్స్క్రైబర్సే. సో వాళ్ళు చూడడానికి వచ్చారు. థ్యాంక్స్ ఫర్ కమింగ్. అయ్యో బాగానే అయిపోయింది, 10 డేస్ అయింది కదా ఇప్పుడు తగ్గింది. బాగున్నాయి మీ శారీస్. హాయ్ రా బృందా, 9th grade కదా నువ్వు. చెప్పండి ఏదో మీరు చెప్తున్నారు, పెయింటింగ్స్
టాంజోర్ పెయింటింగ్స్ కస్టమైజేషన్ చేస్తారు. నైస్. కీర్తన టాంజోర్ పెయింటింగ్స్ ఇవన్నీ చేస్తారంట. నాకు పిక్చర్స్ కూడా పెట్టారు, చాలా బాగా చేస్తారు. అసలు ఒకవేళ మీకు కూడా ఎవరికైనా ఇలా అవుట్ఫిట్స్ మీద కస్టమైజ్ చేయించుకోవాలనంటే మీరు కామెంట్ చేయండి, తన డీటెయిల్స్ కనుక్కొని ఇస్తాను. వీళ్ళతో మాట్లాడుతుండగానే మా అన్నయ్య కూడా వచ్చేసాడు. హ్యాపీ బర్త్డే. చూడు అమ్మని అడిగి తగలేదు పార్టీ సరిపోతుందా? పార్టీ కూడా సరిపోదా? ఒకసారి వేసుకోపో. సైజ్ పెద్దది అయితే రిటర్న్ ఇవ్వచ్చులే, బిల్ ఉంది కదా దాంట్లో. వన్ వీక్ లోపల రిటర్న్ ఇవ్వకుండా అండ్ ఈ చాక్లెట్ కేక్ తీసుకొచ్చాం, దానిపైన హ్యాపీ బర్త్డే మామయ్య అని రాయించాము. అంటే పిల్లలు ఇచ్చిన మనకి ఏ ఉన్నా లేకపోయినా పిక్చర్స్ ముఖ్యం కాబట్టి ఇంట్లో ఉండే లైట్స్ అన్నీ కూడా టపా టపా స్విచ్లన్నీ ఆన్ చేస్తున్నాను. మీకు బ్యాక్గ్రౌండ్లో సౌండ్ వినిపిస్తుంటే అదే చిన్న హాల్ అయినా కానీ ఒక 15 స్విచ్చెస్ ఉన్నాయి. నాగార్జున గారు ఎలిమినేట్ చేయం సార్. నాగార్జున గారు ఎలిమినేట్ చేయం సార్. తొందరగా దీని మీద నడుమట్టుకుంటాయి. నాగార్జున గారు మామయ్య అడ్డరాని వాడు అంత దూరంలో ఉన్నారు. వీడియో తీస్తున్నావు మచ్చను. కేక్ కట్ చేసే ముందు కొన్ని మ్యాండేటరీ ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకోవాలి, లేకపోతే అంత కేక్ తెచ్చి డెకరేట్ చేసి వేస్ట్ అయిపోతుంది కదా. Happy birthday to you. Happy birthday dear Mamaya. Happy birthday to you. Happy birthday. Happy birthday. Happy 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 happy, happy birthday. కొంచెం పెట్టలే, ఫస్ట్ మామయ్యకి పెట్టాలా. హ్యాపీ బర్త్డే టు యు, సింగ్ హ్యాపీ బర్త్డే టు, హ్యాపీ బర్త్డే. ఓకేనా? అబ్బా కారిపోతుంది. హ్యాపీ బర్త్డే, హ్యాపీగా ఉంది ఎప్పుడు. నాకు అన్ని ఇస్తుండు, నేను ఏమైనా కలర్ కూడా ఇస్తుండు. 100 బర్త్డేస్ చేసుకో. ఇట్లనే ఆశీర్వాదం తీసుకున్నా ఎంపీగా. ఆశీర్వాదం తీసుకోబే, ఇంకా పెద్దోళ్ళు ఉన్నారు కదా. గిఫ్ట్ కష్టం. ఆశీర్వాదం తీసుకో. నాకు పెట్టలేదు నువ్వు. పెట్టలే.
మమ్మీ రాజమాత సాక్షిగా అమ్మా జంపింగ్ జాక్స్ చేస్తున్నావు కదా నువ్వు. వెల్కమ్ హ్యాపీగా ఉండు. చూడండి చూడండి నెత్తి మీద కొట్టు ముఖానికి కాదు కొట్టు బా స్పైడర్ వెబ్. రే గోడలకు కొడుతున్నావురా రే. నేను చేస్తా ఒకసారి నేను చూపిస్తాను. పెయింట్ కాదు కొనుక్కొచ్చినావు నోట్లో కొట్టినావా? అంటే చేయమని అడుగుతున్నాడు, చేయమని అడుగుతున్నాడు. ఇది లేస్తే పోతుంది అది పోతుంది. ఇంకా చాలండి జీవన తరంగాలు చదివినాను చాలా అప్పుడే ఉన్నా బావా. నేను ఇంతవరకు గుర్తుపెట్టుకుంటానే ఇంకొకటి ముళ్ళపూడి వెంకటరమణ ఏదో ఇచ్చారు ఇంకోటి ఒకటి ఇచ్చారు ఇద్దరు కూడా సులోచన ఆమెది కాదు ముళ్ళపూడిది కూడా ఇచ్చారు. అలా మా అన్నయ్య బర్త్డే కేక్ కట్ చేసిన తర్వాత మేము 5 మందిని కలిసి రెస్టారెంట్కి వెళ్దాము అనుకున్నాము. అక్కడ ఏదో సరిగమా అనే రెస్టారెంట్ ఉంటే అక్కడ ఆడపత్రిలో నాకు గుర్తుండి నేను ఎప్పుడు రెస్టారెంట్కి వెళ్ళింది లేదు. ఇదే ఫస్ట్ టైం ఒక రెస్టారెంట్కి వెళ్ళడం. అక్కడికి వెళ్ళగానే ఆబ్వియస్లీ వెజ్జే ఉంటుంది కదా, కార్న్ మంచూరియా గోబీ మంచూరియా ఇవే ఆర్డర్ చేసుకున్నాము. తర్వాత ఈ మసాలా పాపడ్ ఆర్డర్ చేసాము. తర్వాత కాజు మసాలా ఒకటి, ఇంకా దాల్ ఏదో ఉంది, దాల్ తడ్కా అనుకుంటాను అదొకటి ఆర్డర్ చేసాము. అండ్ చెన్నా మసాలా కూడా ఆర్డర్ చేసినట్టున్నాము. సో అవన్నీ చేసిన తర్వాత లాస్ట్లో ఒకటి సోడా ఇస్తారు కదా, ఆ సోడా తాగేసి తర్వాత ఇంకా ఇంటికి వచ్చేసాము. మా అన్నయ్య బర్త్డే అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ తర్వాత మేము కలిసి సెలబ్రేట్ చేసుకోవడం అంటే ఇదే. హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చేటైతే లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కంటిన్యూస్గా వ్లాగ్స్ పెడతాను. బాయ్.